ఏందే పొల్లా శివగోశరే మేకలేక అట్టరుస్తున్నావు ఏమైందే వజ్యాకో ఇక నేను ఏం చేస్తున్నాల్లో ఏందో చెప్పరా అదే అది అది నాన్న పాంగు నీకు పండ్లనే తాత లేవే నాకు పండ్లు లేవు అడవేనే పండ్లు ఆనాడు చేసినందుకు ఇంకా పండ్లు ఉన్నాయి ఆనాడే రాలేదు చూస్తే నవ్వగల అమ్మా నీ రంపరాకాశి గుణం పాడవడగానే ఆ అమ్మయ్యా ఈ పండ్లు లేవు గాని ఇగో ఈ వట్టు దాచిపెట్టు అయ్యేంటి ఏ పొల్లా పొట్లంలా బఠానీలు తాత అమ్మ కడ పెడితే అన్ని తింటది నీ కడ పెడితే భద్రంగా ఉంటాయి హా గంగా ఓ గంగా గంగో యాడికే పిల్ల అట్ట ఉరుకుతున్నావు ఏ నేను రాను పో ఇదేందే ఇంతలనే రైలు కూడా పెట్టినట్టే మొత్తుకుంటుంది ఏడికి రావాలనే ఓ పిల్ల బగబగమండే సూర్యుల్లా కదిలిండు మీకోసం మీకోసం ఏవలే పిల్ల అయినా కదిల్లా అయినా మిలమిల మెరిసే చంద్రుడై మున్ముందుకు వస్తుండు మనందరి కోసం అబ్బా అబ్బా ఏవలే పిల్ల అయినా పేరు లేదు ఊరు లేదు అనే ఆయన పేరు చెప్తే తట్టుకోలేరు నీ అక్క ఏమి చంద్రం చేయబడితివేమే ఎవరో చెప్పరాదే ఒకటే ఊర పెడుతున్నావు కదం దొక్కి కదులుతుండు జనరథమై వస్తుండు 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 నవవంచకుల గుండెల్లో నిద్రపోతాడు అమ్మా ఎవరు కావచ్చు ఇది ఇంత బిర్రగా చెప్తుందంటే ఎవరం కట్టుకనే అనిపిస్తుంది దసరా రోజు నుండి దండు కదలనుంది అవినీతి పరులకు సురుకు తగలనుంది వామ్మో గంగా నీ మాటలు వింటుంటే ఆకాశం గంతులేసి భూతల్ని సిగమూగినట్టు వామ్మో గట్టినే అనిపిస్తుంది నాకైతే నువ్వు ఏమననుకో ఏందో దబ్బున చెప్పరా అదే పిల్ల కోరుకున్న నాయకుడు కోట్ల రూపాయల ఖర్చుతో జనరథాన్ని తయారు చేసి జనంలో తిరుగుతాడు తాత అదే ఎప్పుడు తిరుగుతాడు ఎవరు తిరుగుతారే గదే అంటున్నానే ఇంకా 20 రోజులల్లా ప్రభంజనమై ప్రజల బిడ్డగా రాబోతుండు తాత అబ్బా గంగా నా పాన విసికించగే అమ్మ గాని ఇప్పుడన్నా చెప్పరా అదే జరా పేదోళ్ళ బతుకులల్ల పేరుగాంచిన బిడ్డ రైతుల రామసక్కని బిడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతాపం మామూలుగుండ తాత ఓ గంగా పవన్ అయ్య రైతు భరోసా సభలు పెడితేనే ఓ ఎటు చూసినా పికటీల జనం వచ్చిందే గంగా అట్లుంటది మరి మా పవన్ అన్న తోటి తగ్గేదేలే ఏమనుకుంటున్నావు తాత ఓ రామచంద్ర ఇక పవన్ అయ్య జనరథం సభలకు వచ్చిన జనాల చూసి జలగయ్య పానం ఎంత కొట్టుకుంటుందో ఏమోనే గంగా ఇక వచ్చే లచ్చల్లల్లా పెద్ద గురించి కేసులు పెడతట్టే ఉండిపో ఈ పవన్ అయ్య సలగుండా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర అది కూడా తిరుపతి నుంచి సాక్షాత్తు మరి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది బస్సు యాత్ర ప్రారంభమవుతుంది ఈ బస్సు యాత్ర ప్రారంభం కావడానికి ముఖ్య కారణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా ఒక చైతన్య యాత్ర కిందే లెక్క చేసుకుంటూ ఈ బస్సు యాత్ర ప్రారంభం